లక్ష్మి, ఇంకా నిద్రపోలేదా? లేదు, నిద్రపట్ల. ఓహో రాజా, ఈ తాళాలు గుత్తి ఎవరిది? తాళాలు గుత్త అబ్బాయి ఉంటుంది. అట్లా ఎక్కడ దొరికింది? ఆ సోఫా కింద దొరికింది. సోఫా కింద? ఆశ్చర్యంగా ఉంది. ఏది లైవ్? లక్ష్మి దగ్గర నుంచి మనకి ఎలాంటి సమాచారం అందలేదు. ఆమె అనుకున్న ప్రకారం అలా జరిగితే అతనితో ఆమె ఎక్కడుంది, ఎలా ఉంది? మనం అనుమానించిన ప్రకారం వాళ్ళు కనిపించకపోవడానికి కారణం ఆ రాజా అయితే మాత్రం అతను చాలా డేంజరస్ సార్. లక్ష్మి చాలా ధైర్యవంతురాలు, సమర్థవంతంగానే ప్రవర్తిస్తుంది. ఆమె నుంచి మనకి ఏ క్షణంలోనైనా ఫోన్ రావచ్చు. Yes, Inspector Gopalo speaking. నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. ఓ, అతను మా ఎస్టేట్ సమీపంలో ఉన్న బంగ్లా తీసుకొచ్చాడు. గుడ్. ఇక్కడ మా వదినకి సంబంధించిన ఒక ముఖ్యమైన గుర్తు దొరికింది. అది ఆమె తాళి చెవుల గుర్తు. అది చూసిన ప్రతి ముఖం ఆందోళన స్పష్టంగా నాకు అర్థమైంది. నీకేం ప్రమాదం లేదు కదా? లేదండి, అతనికి నా మీద అనుమానం కలగకుండా జాగ్రత్తగా ప్రవర్తిస్తాను. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను. కొనిట్సా. నువ్వు ఇక్కడున్నావని, నీ చేతిలోనే ఏముందని పోలీసులకు తెలుసు.
ఈమెకేం జరిగినా నువ్వే నేరస్తుడు అవుతావు. బీడీలు వేస్తాను. ప్రపంచానికి తెలియకుండా ప్రాణాలు తీయాలంటే లక్ష మార్గాలు ఉన్నాయి. ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. చాలా ఆమె తెలుసుకునే ప్రయత్నంలో అతను కూడా ఆమె గురించి తెలుసుకోవచ్చు. అవును సార్. కనుక ఆమె చెప్పిన భవనం చుట్టూ మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉంచాలి. ప్రశాంత్, వాడు నాగుబామని నేను ఊహించలేకపోయాను. చీకట్లో పార్వతమ్మ గారు బయలుదేరారు, వెనక అయ్యగారు వెళ్లారు. ఏదో అకాహిత్యం జరగబోతుందని నేను గుండెల చేత్తో పట్టుకుని ఉండిపోయాను. అయితే బంగ్లాకి వెళ్లిన అమ్మగారు గాని అయ్యగారు గాని వెనక్కి తిరిగి రాలేదు. ఏమయ్యారోనని ఉదయ బంగ్లాకి పరిగెత్తుకెళ్లాను. అక్కడ ఎవరి దాడా కనిపించలేదు అమ్మగారు. ఆ నాగుబామగారు ఆనవాళ్ళేంటి? వాడి ముంజేతికి ఒక గొలుసు ఉంటుంది, దానికి ఒక పెళ్ళు ఉంటుంది. వాడెప్పుడు ఇలా ఇలా అనుకునేవాడు అమ్మగారు. ఆ తర్వాత అనుకోని విధంగా నిన్ను నాడు బస్ స్టాండ్ లో చూశాను. వెంటనే పోలీస్ ఆఫీసర్ గోపాలరావు గారిని కలిశాను. నిజం సార్, వేరే చెప్పిన గుర్తుంది వాడిని నేను చూశాను. మా అన్న వదిలి కనపడకుండా చేసిన వాడు వాడే.
కావచ్చమ్మా, కానీ బలమైన సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మనం అతను ఏం చేయలేం. అందుకని నేరస్తుని వదిలేస్తారా? కాదు, ముందుగా అతనే నేరస్తుని రుజువు చేయాలిగా. నేను రుజువు చేస్తాను సార్, అందుకు నాకు మీ సహాయం కావాలి. షూర్, తప్పకుండా. అయినా నేను ముసలి మొగుడు పడిచి పెళ్ళాంగా నాటుకుమాడావు, అనుక్షణం నిన్ను అనుసరించావు, నువ్వు నా వల్ల పడ్డావు, నీలో నాకు అర్థమైంది. నిజమే, వాళ్ళిద్దరినే హత్య చేసింది నేనే. ఈ రహస్యం తెలిసిన నీ నోరు కూడా శాశ్వతంగా మూసేస్తాను. వాళ్ళిద్దరితో పాటు నిన్ను ఇక్కడే సమాధి చేస్తాను. ఎవరొచ్చి రక్షిస్తారో చూస్తాం.